పాదయాత్ర చాలా చరిత్రాత్మకమైనది. దేశంలోనే ప్రజాస్వామ్యంలోనే చాలా ఎక్కడ ఎవరు కానీ చేయలేని విధంగా చేశాడు. దానికి కారణాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. అక్కడ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క వాక్కుని వినిపించాలని చూస్తే అక్కడ వచ్చేసి ఎక్కడ కానీ అవకాశమే ఇవ్వకపోతే ప్రజల్లేకపోయి ప్రజల మధ్యలోనే ప్రజల యొక్క ప్రజల యొక్క అభిప్రాయాలను తెప్పాలని చెప్పే సదుద్దేశంతోనే ఎక్కడా ఎవరు చేయలేని విధంగా దాదాపుగా 14 నెలలు 3600 కిలోమీటర్లు పైబడి కూడా చేస్తున్నాడు. ఒక 3 రోజుల్లో ఈ యాత్ర కూడా పాదయాత్ర కూడా మోయబోతోంది. పాదయాత్ర అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాదయాత్ర ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నాడు. అది ఈ అవినీతి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి కూడా అంతమయ్యే పరిస్థితి కూడా ఈరోజు తీసుకుని వచ్చేసింది పాదయాత్ర. ప్రజలందరూ కూడా చైతన్యవంతులైనారు. ఈరోజు బహిరంగ కూడా ఎక్కడ పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వస్తున్నారో అలాగే ఒక పార్టీ కార్యకర్తలుగా కానీ నాయకులు కానీ మేము ఎక్కడ పోయినా గ్రామానికి పోయినా పట్టణానికి పోయినా వీధుల్లో కూడా ఇద్దరు తప్పకుండా కూడా అవకాశం ఇస్తాం. మోసం చేశారు, అవినీతిలో కూరుకుపోయింది, పరిపాలన పూర్తిగా కూడా వైఫల్యం చెందింది, ఒక హామీ కూడా నెరవేర్చలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అలాగే భారతీయ జనతా పార్టీ కేంద్రంలోనే మోడీకి వాళ్ళిద్దరు కలిసి మోసం ఇద్దరికీ కూడా చరమగీతం పాడతామని చెప్తాము. అంతేకాదు మేము ఈరోజు బహిరంగ కూడా బాబు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తే వద్దు వద్దు మా గ్రామానికి రావద్దండి మా వీధికి రావద్దండి మా ఓట్లు అడగనే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా నెలకొల్లింది. అంతే బరి తెగించి వివరిస్తున్నారు. వారికి తెలిసిపోయింది ఈరోజు ప్రజల యొక్క నాడి ఇంకా భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది లేదని చెప్పేసి బరి తెగించి ఏదేమైతే మీ కాలం కూడా తీరిపోతూ ఉంది, కాలం దగ్గరికి వస్తూ ఉంది వాళ్ళ యొక్క పదవులు కాబట్టి ఇంత లోపలనే ఏదో ఒకటి ఇంకా ఎక్కువ సంపాదించాలని చెప్పేసి బరి తెగించి ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా వివరిస్తున్నారు.